Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వెంకయ్య నాయుడు ప్లేస్లో ఎవరో తెలుసా? కావచ్చు. ఇక వెంకయ్య నాయుడు ప్రస్థానం బీజేపీలోని మార్గదర్శక మండలిలోకే కావచ్చు. అద్వానీ తదితరుల గుంపులో చేరిపోవచ్చు. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఇతర తెలుగు మేధోవర్గం ఇప్పటికిప్పుడు సాయుధ దక్షిణ భారత తిరుగుబాటును అగ్గి మండించినా సరే మోదీషాలు బెదరకపోవచ్చు. తెలుగు సంకేతం, వెలుగు సంతకం వంటి శుష్క నినాదాలు ఫలించకపోవచ్చు. మరెవరు? కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ను ఉపరాష్ట్రపతి కుర్చీలోకి ఆహ్వానిస్తారని అనుకున్నారు. కానీ తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పేరు బలంగా వినిపిస్తోంది. బీజేపీ రాజకీయ కోణంలో ఆలోచిస్తే కాశ్మీర్ ముస్లింలు, పంజాబ్ సిక్కులకు కాస్త ఉపశమనం కలిగించాల్సిన స్థితి. కానీ ఆ పార్టీ ఆలోచనల విస్తృతి, సంక్లిష్టత అంత సులభంగా అర్థం కావు. గులాం నబీ, ఆరిఫ్ అయినా మంచి ఛాయిసే అయి ఉండేది. కానీ బీజేపీ అమరీందర్ వైపు మొగ్గుతున్నట్లు కనిపిస్తోంది. తనది రాచపుట్టుకే. పాటియాల రాజకుటుంబానికి చెందినవాడు. 80 ఏళ్ల వయసు. తాత, తండ్రి, తను అందరూ సైనికులే. తన ఆర్మీ నేపథ్యాన్ని మేసాలు తిప్పుతూ గొప్పగా చెప్పుకునే సాంప్రదాయ సిక్కు. రాజీవ్ ప్రోద్బలంతో కాంగ్రెస్ రాజకీయాల్లోకి వచ్చినా సరే స్వర్ణ దేవాలయంపై సైనిక దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు. మొన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఖాళీ చేసిన లోక్సభ స్థానంలో తాజా ఉప ఎన్నికలో గెలిచిన సిమ్రన్జిత్ మాన్ అనే అరివీర ఖలిస్తానీ వాది తెలుసు కదా, ఆయన ఈ అమరీందర్కు షడ్డకుడే. అమరీందర్ భార్య సిమ్రన్జిత్ భార్య అక్క చెల్లెళ్ళు. అమరీందర్ భార్య ప్రణీత్ కౌర్ ఓసారి ఎంపీ, కేంద్ర మంత్రి కూడా. అమరీందర్ సోదరి హేమేందర్ కౌర్ ఎవరో తెలుసా? సుదీర్ఘకాలం ఈ దేశ విదేశాంగ విధానాన్ని శాసించిన నట్వర్ సింగ్ భార్య, అనగా అమరీందర్ బావ. అప్పట్లో శిరోమణి అకాలీదళ్ అనే ఓ చీలిక పార్టీని స్థాపించాడు. తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశాడు. మొన్న కాంగ్రెస్ తన సీఎం పోస్టు ఓడబీకిన తరువాత పంజాబ్ లోక కాంగ్రెస్ అని క్రొత్త పార్టీని పెట్టాడు. ఇప్పుడు దానిని బీజేపీలో విలీనం చేయబోతున్నాడు. వెరసి తను ఏ సిద్ధాంతానికి నిబద్ధుడు కాదు. రాచపుట్టుక కదా, అధికారమే లక్ష్యం. ఇప్పుడిక ఉపరాష్ట్రపతి అయిపోతాడట. ఇవన్నీ వింటూ ఉంటే ఆసక్తికరంగా అనిపించింది తన హృదయరాణి అరుస్సా ఆలం గురించి. ఆమె పాకిస్తానీ డిఫెన్స్ జర్నలిస్ట్ ఒకప్పుడు. ఓసారి ఇండియాకు వచ్చినప్పుడు అమరీందర్తో పరిచయం పెరిగింది, బాగా బలపడింది. అమరీందర్ ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే చాలు, ఆమెను ఫస్ట్ లేడీ ఆఫ్ పంజాబ్ అనేవాళ్ళు. అంత పలుకుబడి ప్రభావం, వెలుగు వెలిగేది. పార్టీలు, సంబరాలు, పెద్ద పెద్దవాళ్ళు ఆమె చల్లని కనుసన్నల కోసం పడిచచ్చిపోయేవాళ్ళు. వయస్సు ఇప్పుడు 65 ఏళ్ళు. డైవర్సీ, ఆమె తల్లి కూడా ఓ చిత్రమైన క్యారెక్టరే. అప్పట్లో పాకిస్తానీ జనరల్ యహ్యా ఖాన్కు దగ్గర దోస్త్. సేమ్ అమరీందర్తో ఆరుసలాగే. తల్లి పేరు అక్లీమ్ అక్తర్. మొన్న అమరీందర్ ముఖ్యమంత్రి పోస్టు పోగానే బాధపడిపోయి ఉంటుంది పాపం. అమరీందర్ నేను స్నేహితులం కూడా కాదు, ఆత్మబంధువులం, దేవుడిచ్చిన సోల్మేట్ అని మీడియా ఎదుట వ్యాఖ్యానించింది ఆమె. ఇప్పుడు ఆమె ఫుల్ ఖుషీ కావచ్చు బహుశా. ఈ మధ్య ఖలిస్తానీ వాదం మళ్ళీ ప్రమాదకరంగా పెరుగుతోంది. పంజాబ్లో ఆప్ అధికార ప్రస్థానానికి ఆ వాదమే బలమైన మద్దతు అనేది అనేక విశ్లేషణల సారం. పేరుకు రైతు చట్టాలు ఓ సాకు, ఢిల్లీ ముట్టడి ఓ ఆయుధం. చివరకు మోదీ తలవంచి రైతు చట్టాల పట్ల జాతికి క్షమాపణలు చెప్పి ఖలిస్తానీ వాదుల అహంతో రాజీపడ్డాడు. అది భవిష్యత్తులో ఎలా దుష్పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేము. కానీ బీజేపీకి అర్జెంటుగా సిక్కుల ప్రేమ కావాలి. ఇప్పుడు దానికి ఉపరాష్ట్రపతి పదవిని ఆశ చూపుతున్నాడు. ఇలాగే అనుకోవచ్చా? ఇంతకు మించిన విశేష ప్రయోజనం ఏమైనా ఉందా?